హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాంలో 20 రోజుల్లోనూ 20 రోజులో ఈ మూడు అక్షరాలు నేర్చుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం పిల్లలు, మొదలు పెట్టేద్దాం మన వీడియో. రైట్ పిల్లలు, ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, ఈ బొమ్మ పేరేంటి? రైట్, బాణం. వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు. బాణం, బాణం, బాణం. ఇదేమిటి? తాళం, 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 తాళం. ఈ బొమ్మలోని జంతువు ఏమిటి? సింహం, సింహం. రైట్ పిల్లలు, ఇక్కడ మనము ఇదివరకు చూడని నేర్చుకొని మూడు అక్షరాల గురించి చెప్పుకుందాం. ఇది ణ, ఇది ళ, ఇది హ. ణ, ళ, హ. మనం ఒక నా మామూలు నా ఒకటి నేర్చుకుందాం, శనగలు నా నేర్చుకుందాం, దానికి ఈ శబ్దానికి తేడం ఉంది, బాణం. అదేవిధంగా లా, తబలలో లా నేర్చుకుందాం, ఆ లాకి ఇక్కడ లాకి శబ్దంలో తేడా ఉంది, గమనించండి. ఇది పూర్తిగా కొత్తది, హ, సింహం. రైట్ పిల్లలు, మరి ఇప్పుడు ఈ మూడు అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలని మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక కథ చూద్దాం, నేను చదువుతాను చూడండి. రైట్, మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే గుణింతవచ్చు కదా మీకు. నారాయణ అడవికి పోయిండు, అడవిలో జింకను చూసిండు, గురి చూసి బాణం వేసిండు. నారాయణ అడవికి పోయిండు, అడవిలో జింకను చూసిండు, గురి చూసి బాణం వేసిండు. రైట్, మరి తర్వాత ఏం జరిగిందో చూద్దామా. బాణం గురి తప్పింది, జింక పరుగు పెట్టింది. బాణం గురి తప్పింది, జింక పరుగు పెట్టింది. ఎక్కడికి పోయింది మరి చూద్దామా. జింక సింహం గుహలో దూరింది, వణుకుతూ మూలన నిలుచుంది. సింహం జింకను చూసింది, కారణం అడిగింది. జింక సింహం గుహలో దూరింది, వణుకుతూ మూలన నిలుచుంది. సింహం జింకను చూసింది, కారణం అడిగింది. కదా, సింహం గుహలో దూరిందట, మరి వణుకుతూ మూలం నిలుచుకుంటే ఎందుకు వణుకుతున్నావు అని సింహం కారణం అడిగిందట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. జింక కారణం తెలిపింది, తనను కాపాడమని సింహంను అడిగింది. జింక కారణం తెలిపిందట, తనను కాపాడమని సింహంను అడిగిందట. అప్పుడు ఏం చేసిందో చూద్దాం. సింహం, సింహం సరే అన్నది, జింకను గుహలో ఉంచింది, తలుపుకు తాళం వేసింది, తాళం చెవిని దాచిపెట్టింది. సింహం సరే అన్నది, జింకను గుహలో ఉంచింది, తలుపుకు తాళం వేసింది, తాళం చెవిని దాచింది. కదా, మరి ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నారాయణ సింహంను చూసిండు, వెంటనే పారిపోయిండు. సింహం తాళం తీసింది, జింక అడవిలోకి పోయింది. నారాయణ సింహం చూసిండు, వెంటనే పారిపోయిండు. సింహం తాళం తీసింది, జింక అడవిలోకి పోయింది. ఇప్పుడు మనము ఈ కథలో ఈరోజు నేర్చుకున్నటువంటి అక్షరాలను గుర్తిద్దాం, సరేనా పిల్లలు? రైట్, ఇక్కడ చూడండి, నారాయణ అడవికి పోయిండు, అడవిలో జింకను చూసిండు, గురు చేసి బాణం వేసిండు. చూడండి, అణ, నారాయణ, బాణం, బాణంలో రా సున్నా చుట్టినటువంటి అక్షరాలు చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ బాణం, బాణంలో ణ ఉంది కదా. తర్వాత చూడండి, జింక సింహం గుహలో దూరింది కదా, సింహం హ, గుహ గుహలో హ, వణుకుతు ణు, సింహం హ, కారణం నా. రైట్, జింక కారణం తెలిపింది, తనను కాపాడమని సింహం అడిగింది కదా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనకు కారణం నా, సింహంలో హ. సింహం సరే అన్నదిలో సింహం హ, గుహలో ఉంచింది, తలుపుకు తాళం వేసింది కదా, గుహలో హ. తాళం ళ, తాళం చెవిలో తాళం ళ. నారాయణ, నారాయణలో నా, సింహం, సింహంలో హ, మళ్ళీ సింహంలో హ.
తాళం లా రైట్ పిల్లలు, మరి ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఇప్పటి వరకు గుణిత గుర్తులు నేర్చుకున్నాం కదా, ఇదేమిటది తలకట్టు, వెరీ గుడ్. ఒక్కొక్క గుర్తు వస్తుందో అదేంటో చెప్పాలి మీరు. దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఎత్వం, ఎత్వం దీర్ఘం, ఐత్వం, ఒత్వం, ఒత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా. రైట్ పిల్లలు, ఈరోజు నేర్చుకున్నటువంటి మూడు అక్షరాలకి గుణింతాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మనం చూద్దాం. అణ నా ణి ణే ణు ణు ణే ణే ణై ఓ ణో ణౌ నం ళ లాళి లీళు లూ లే లే లై లో లో లౌ లం హ హా హి హి హు హు హే హే హై హో హో హౌ హం. ఇక్కడ మనం ఇంకొక గుణిత గుర్తు అనేది నేర్చుకుంది. ఇప్పటివరకు గుణిత గుర్తు వరుసగా నేర్చుకుందాం మనం. ఒక దీర్ఘం తలకట్టు దీర్ఘం ఒక రోజు, గుడి గుడి దీర్ఘం ఒక రోజు, కొమ్ము కొమ్ము దీర్ఘం ఒక రోజు అలా నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనము వరుసలో గుణిత గుర్తు రాస్తే ఈ విధంగా ఉంటుంది, మధ్యలో ఒకటి మిస్ అయింది అది మీకు లాస్ట్ లో వేరే వీడియోలో చెప్తారనమాట. సరైన పిల్లలు వేరే పాఠాలు వస్తుంది అక్కడ చెప్తాం. రైట్ పిల్లలు, ఇప్పుడు మరి మనము మరికొన్ని పదాలు చూద్దాం వీటితో. వాక్యం, వాణి వీణ వాయించింది, హంస ఆకాశంలో విహరించింది, హంస ఆకాశంలో విహరించింది, హైదరాబాద్ అందమైన నగరం. రైట్ పిల్లలు, ఇక్కడ మనం చిన్న చిన్న పదాలతోని ఒత్తులు లేకుండా వాక్యాలు రాసాం, అవి మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. రైట్, మరి ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అక్షరాలతో కూడినటువంటి పదాలు. మరి రేపు మరికొన్ని అక్షరాలు నేర్చుకుందాం సంగతులు. సో ఇంతటితో 20వ రోజు వీడియో పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ గుడ్ డే. జై హింద్.